చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। జనులకు భక్తిభావాన్ని బోధించి వారి పాపభారాన్ని కడతేర్చి వారిలోని అజ్ఞానాంధకారాన్ని ఎడబాపగాను నీ దుఃఖాన్ని నివారించగాను త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాను అంతవరకు ఓర్పును వహించు
భూదేవిని ఓదార్చి పంపించి ఆ దేవదేవుడు ఆలోచించసాగే. బ్రహ్మశంకరులను పిలిపించుకొని భూదేవి గోసను వినిపించసాగే. భూలోక భక్తులను కాపాడగాను మనము అవతరించే సమయం వచ్చిందంటూ ఓ ఎమ్మలార శ్రీమన్నారాయణుడు బ్రహ్మశంకరులతో ఏమంటుండమ్మో. ఓ ఎమ్మలార మా ఎమ్మలారా. బ్రహ్మశంకరులారా, భూలోక నగరాన బ్రహ్మాండపురమున విశ్వకర్మకులమున దండి పుణ్యాత్ములైన పరిపూర్ణయాచారి ప్రకృతాంబలను ధన్యమైన ఆ దంపతులింట వీరప్పగా నేను జన్మించబోతున్నాను. స్వామి శివయ్య, నీవు కాశ్మీర పట్టణం ఏలే భైరవయోగి రాజుగా జన్మించి తర్వాతి జన్మలో దూదేకుల సిద్ధనిగా అవతరించి నన్ను చేరుకుంటావు. స్వామి బ్రహ్మయ్య, నీవు అన్నాజయునిగా అవతరించి నేను బోధించే కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ జనులలోని అజ్ఞాన చీకట్లను తొలగించు. సరే స్వామి, లోక కళ్యాణార్థం మేము సిద్ధంగా ఉన్నాము. స్వామి, మీ తోడు లేకుండా ఈ వైకుంఠాన నేను ఎలా ఉండగలను స్వామి? దేవి, ఎందుకంత తొందర? నీవు కూడా భూలోకమందు పెదకుమరుల గ్రామాన శివకూటయ్యాచారి ప్రమదాంబ అనే పుణ్య దంపతులకు గోవిందమ్మగా జన్మిస్తావు. యుక్త వయస్సులో నేను నిన్ను కళ్యాణమాడతాను. భూలోక నగరాన ఓయమ్మ, అదిగో బ్రహ్మాండపురమున మాయమ్మ, పరిపూర్ణయాచారి ప్రకృతాంబలంట పరమ పుణ్యాత్ములే ఓ తల్లి. భూలోక నగరాన ఓయమ్మ, అదిగో బ్రహ్మాండపురమున మాయమ్మ, పరిపూర్ణయాచారి ప్రకృతాంబలంట పరమ పుణ్యాత్ములే ఓ తల్లి. భూలోక నగరాన ఓయమ్మ, అదిగో బ్రహ్మాండపురమున మాయమ్మ. సత్యవంతులైన విశ్వ బ్రాహ్మణులమ్మ, నిత్యం దేవుణ్ణి కొలిచేటి వారమ్మ, భక్తులలో పరమ భక్తులు వీరమ్మ, పరమ భక్తులు వీరమ్మ. ధనధాన్యాలతో భోగ భాగ్యాలతో దాన ధర్మాలతో దయా గుణముతో దీనులను ఆదుకుంటున్నారమ్మ, దీనులను ఆదుకుంటున్నారమ్మ. సంపదలెన్నున్న వారికి అయ్యో సంతానమే లేకపాయేను, పిల్లలు లేరని ప్రకృతాంబ ఎంతో తల్లడిల్లిపోతున్నదో. భార్య చింతను చూసి పరిపూర్ణ ఆచారి బాధతో హృదయము విలవిలలాడంగా ఆమెను చేరి ఏమంట ఉన్నాడు, ఆమెను చేరి ఏమంట ఉన్నాడు. చింతించబోకమ్మ ఓ ప్రకృతాంబ, చేసిన పూజలు వ్యర్థము కావు, నోచిన నోములు కల్లలైపోవు. కాశీ విశ్వేశ్వరుని దర్శించి మన గోస విన్నవించుకుందము, కరములు జోడించి కనికరించమని స్వామికి మొరబెట్టుకుందము, కరములు జోడించి కనికరించమని స్వామికి మొరబెట్టుకుందము. కాశీకి ప్రయాణమైనారు, గాలినడకతో రాయి రప్పలు కొండ కోణలన్నీ వాగు వంకలు దాటుతున్నారు. పరమ భక్తితో ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఆ విశ్వనాథుని పైన భారం వేసి సాగిపోతున్నారే ఆ ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు. నిద్రాహారాలనే మరిచిండ్రే వాళ్ళు, నిష్ఠతోని బయలెల్లిపోతుండ్రే. మండేటి ఎండలైనా ఓర్చుకుంటూ గుండె నిండ భక్తితోని వాళ్ళు పోతుండ్రే. కొంతకాలానికి ఆ పుణ్య దంపతులు కాశీపురానికి చేరుకున్నారమ్మా. విశ్వనాథుని వాళ్ళు కనులార దర్శించి భక్తితో చేతులు జోడించినారమ్మా, భక్తితో చేతులు జోడించినారమ్మా. కరుణించు స్వామంటూ ఆ భక్తులు, అయ్య
అయ్యో కన్నీళ్లు పెట్టుకుని రే దంపతులు, సంతాన ఫలమిచ్చి ఓ స్వామి మా చింత తీర్చుమన్నారే ఓయమ్మ. స్వామి సన్నిధిలోనే ఆ రాత్రి వాళ్ళు నిద్ర తీయసాగిందే మాయమ్మ. అదే సమయాన సృష్టిపాలకుడైన శ్రీ విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో అద్భుతమైన కాంతిపుంజమై వెలుగుతూ ఆ ప్రకృతాంబ గర్భంలో ప్రవేశింపగా ఆకాశవాణి ఈ విధంగా వినిపించింది. ప్రకృతాంబ, జగదోద్ధారకుడైన శ్రీమన్నారాయణుడే నీకు పుత్రునిగా జన్మించబోతున్నాడు. నీవు ధన్యురాలివి తల్లి, నీవు చేసిన పుణ్యాల ఫలమిది. నిద్ర నుంచి మేలు కొన్నదమ్మా ప్రకృతాంబ నమ్మలేకపోతున్నదమ్మా, నిద్ర నుంచి మేలు కొన్నదమ్మా ప్రకృతాంబ నమ్మలేకపోతున్నదమ్మా, అంతులేని సంతోషమాయే భర్తతో నీ సంగతి చెప్పుతున్నదమ్మా, అంతులేని సంతోషమాయే భర్తతో నీ సంగతి చెప్పుతున్నదమ్మా. పరమానందంతో నీ దంపతులు కదిలినారు పుణ్యక్షేత్రాలెన్నో దర్శించుకుంటుండ్రు, పుణ్యక్షేత్రాలెన్నో దర్శించుకుంటుండ్రు. తీరొక్క గుళ్ళు తిరిగి తీర్థయాత్రలు చేస్తూ తిరుగు ప్రయాణం వాళ్ళు ఇంటి దారి పట్టిండ్రు, తిరుగు ప్రయాణం వాళ్ళు ఇంటి దారి పట్టిండ్రు. అదిగో రోజులిట్ల గడిసిపోతుండే ప్రకృతాంబ గర్భవతిగా మారుతుండే, రోజులిట్ల గడిచిపోతుండే ప్రకృతాంబ గర్భవతిగా మారుతుండే. దంపతుల ఆనందం చూడు అబ్బబ్బా అంబరాన్నే దాకుతుండే, నవమాసాలు నిండి ఎంతో ప్రయాసతోని సరస్వతీ నది తీరం చేరుకున్నారమ్మా, సరస్వతీ నది తీరం చేరుకున్నారమ్మా. పురిటి నొప్పులు మొదలయ్యా తల్లి ప్రకృతాంబ నది తీరామందునే సొమ్మసిల్లి పడెనమ్మా, తీరామందునే సొమ్మసిల్లి పడెనమ్మా. అదిగో ప్రకృతే పరవశించు వేళ ప్రకృతాంబ బాలుణ్ణి ప్రసవించేనమ్మా, ప్రకృతే పరవశించు వేళ ప్రకృతాంబ బాలుణ్ణి ప్రసవించేనమ్మా. దిశలన్నీ కాంతులు జిమ్మేలా బాలుడు దివ్యంగా వెలుగుతున్నడమ్మా. అది 1608 కీలకనామ సంవత్సరం. ఆ శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణార్థమై వీరబ్రహ్మంగారిగా జన్మనెత్తిన శుభగడియ. ఓయమ్మలార మాయమ్మలార వైకుంఠ వాసుడే వసుదకొచ్చిందే, ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార అవతార పురుషుడే అవని చేరిందే, ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార పసిపాలుడై పరంధాముడే పుట్టే, ఓయమ్మలార మాయమ్మలార. అంతలో బాలుణ్ణి తల్లి కప్పగించి పరిపూర్ణ యాచారి ఏమనబట్టే, ఓ భామనే నింక జీవ సమాధై మోక్ష మార్గాన్ని చేరుతానబట్టే. ఆ మాటలు విని అదిరి పడిపోయి కలకల కన్నీట రోజించవట్టే, ఊయమ్మలారా పచ్చి బాలింత భర్త మీద వడి విలపించవట్టే, మాయమ్మలారా ప్రకృతాంబ. ఏమిటయ్యా ఇది? కొడుకును కంట చూసి కొద్ది గడియలైనా సంతోషంగా గడపందే. మీరు దూరమై నాకు ఇంతటి శోకాన్ని మిగల్చడం న్యాయమా? ఈ కారడవిలో పచ్చి బాలెంతను విడిచి వెళతారా? ఇదేం ధర్మమయ్యా? ప్రకృతాంబ, ఆ విధిరాతను మార్చటానికి నేనేం విధాతన? ఈ కాయం ఏనాటికైనా మట్టిలో కలవాల్సిందే. నాకు ఆ సమయం ఇప్పుడే వచ్చింది. ఇక మిగిలినదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. నేనింక వెళ్తున్నా. నా భర్త దూరమైపోగా కన్నీరు మున్నీరుగా విలపించే పొత్తిళ్లలో బాలుణ్ణి చూస్తూ గుండెల విసేలా రోదించసాగే
పసిబాలు నీతో ఆ ప్రకృతాంబ నడవలేక నడిచిపోతున్నదమ్మో ఓయమ్మలారా మాయమ్మలారా వంటి బిగువన బాధ ఓర్చుకుంటుందే ఓయమ్మలారా పచ్చి బాలింత అల్లంత దూరాన ఒక ఆశ్రమాన్ని కంట చూసేనమ్మా ప్రకృతాంబ మెల్లంగా అటువైపు అడుగులు వేస్తూ ఆశ్రమాన్ని చేరుకున్నాదమ్మా ఆశ్రమంలోన ఉన్న త్రిముని ప్రకృతాంబను కంట చూసేనమ్మా ఓయమ్మలార మాయమ్మలార పరుగు పరుగున ఊరికొచ్చిందమ్మా ఓయమ్మలార మాయమ్మలారా భక్తులారా ప్రకృతాంబ తన పుత్రుణ్ణి ఆ మహర్షి చేతిలో పెట్టి కన్ను మూయగా యోగ దృష్టితో అంతా తెలుసుకున్న ఆత్రిముని ఆ పసిబాలుణ్ణి గుండె కద్దుకొని ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు సమాధిని నిర్మించి ఆ బాలునికి వీరప్పయ్యని నామకరణము చేసి పెంచుకుంటుండమ్మా ఆ మునీశ్వరుడు ఆది దేవుడే ఆ వీరప్ప దివ్యావతార పురుషుడే ఆ వీరప్ప దేవుడు దేవాది దేవుడే ఆ వీరప్ప దివ్యావతార పురుషుడే ఆ వీరప్ప బాలు నిరూపాన ఉన్న బ్రహ్మాండ నాయకుడే దేవుడు దేవాది దేవుడే ఆ వీరప్ప దివ్యావతార పురుషుడే ఆ వీరప్ప దేవుడు దేవాది దేవుడే ఆ వీరప్ప దివ్యావతార పురుషుడే మహిమలాయ వింత వింత చేష్టలాయే అంతులేని మహిమలాయ వింత వింత చేష్టలాయే ఆరు బయట ఉండంగా ఒకటి జేరవచ్చ పాలాభిషేకంతో స్వామి పాదాలు గడిగే పాలాభిషేకంతో స్వామి పాదాలు గడిగి ఎండలోన బాలునికేమో నాగేంద్రుడే గొడుగయ్యి నీడనిచ్చెను ఓయమ్మలారా ఎండలోన బాలునికేమో నాగేంద్రుడే గొడుగయ్యి నీడనిచ్చెను ఓయమ్మలారా అక్కడ కనిపిస్తాడమ్మా అక్కడ ఇక్కడ కూడా ఒక్కసారే అగుపిస్తాడు అక్కడ ఇక్కడ కూడా ఒక్కసారే అగుపిస్తాడు ఎప్పుడు చూసిన గాని ఏదో ధ్యానముంటాడు తోటి పిల్లలకు ఎన్నో బోధనలు చేస్తుంటాడు తోటి పిల్లలకు ఎన్నో బోధనలు చేస్తాడు అరే చిత్రాలు కంట చూసెను ఆత్రిముని చిరునవ్వు నవ్వుతుంటాడు ఓ భక్తులారా చిత్రాలు కంట చూసెను ఆత్రిముని చిరునవ్వు నవ్వుతుంటాడు ఓ భక్తులారా వీరబ్రహ్మంగారి చరితమీనరే అమ్మలాలో ఓ అమ్మలాలో వీరబ్రహ్మంగారి చరితమీనరే అమ్మలాలో ఓ అమ్మలాలో
కారణ జన్ముని కాదగనరే అమ్మలాలో ఓయమ్మలాలో కారణ జన్ముని కాదగనరే అమ్మలాలో ఓయమ్మలాలో వీరబ్రహ్మం గారి చరిత మీనరే అమ్మలాలో ఓయమ్మలాలో భక్తులారా విధంగా త్రిముని ఆశ్రమంలో బాలుడు పెరుగుతుండంగా అగో అక్కడికి దగ్గరగా ఉన్న నందికొండ అనే గ్రామములోన వీరభోజయాచారి వీర పాపమాంబానే పుణ్య దంపతులుండిరంట సంతాన భాగ్యము లేక దంపతులు ఎంతో బాధపడుతున్నారే ఓ ఎమ్మలారా ఒకనాటి కాలాన ఓ సాధువు వారి ఇంటికి అతిథిగా వచ్చేనట మర్యాదలన్నీ చేసి సాధువుతో తమ గోడు వినిపించిరంట దంపతులే ఆ మాటలు విని సాధువు ఏమనే ఓ పుణ్య దంపతులారా చింతించబో కండి ఆ త్రిముని వద్ద సువర్ణ గోత్రంలో పుట్టిన బాలుడు పెరుగుతా ఉన్నాడు పుట్టిన బాలుడు పెరుగుతా ఉన్నాడు బాలుణ్ణి తెచ్చుకొని మీ ఇంట పెంచుకోమ్మా అని చెప్పేనమ్మా సాధువు సాధువు మాటతో దంపతులు ఎంత సంతోషించినారే ఓయమ్మ ఆ త్రిముని ఆశ్రమం జయరంగా వాళ్ళు బయలెల్లినారు చూడే మాయమ్మ ఆ దంపతులు చేరవచ్చినారే యాత్రి ఆశ్రమానాడుగు పెట్టినారే ఆ దంపతులు చేరవచ్చినారే ఆ దంపతులు చేరవచ్చినారే యాత్రి ఆశ్రమానాడుగు పెట్టినారే ఆ దంపతులు చేరవచ్చినారే ఆ మునివర్యుని శరణు జొచ్చినారే తమ కోరికను విన్నవించినారే ఆ మునివర్యుని శరణు జొచ్చినారే ఆ మునివర్యుని శరణు జొచ్చినారే తమ కోరికను విన్నవించినారే ఆ మునివర్యుని శరణు జొచ్చినారే పుణ్య దంపతులను అత్రి చేరాదీసి దైవ నిర్ణయాన్ని ముందుగా గుర్తించి పసి బాలుడైన వీరయ్యను పిలిసే తల్లిదండ్రులు లేని ఆ చిన్నారికి ఈ దంపతులే నీకు తల్లిదండ్రి అంటూ బుద్ధులెన్నో చెప్పి వారి కప్పాగించే కాంతులలికే ఆ బాలుణ్ణి చూసి ఆ దంపతుల కళ్ళు మెరిసెనమ్మా కాంతులలికే ఆ బాలుణ్ణి చూసి అదుపులేని ఆనందంతో చూడే పసివాణ్ణి ఎత్తుకొని మురిసిరమ్మా అదుపులేని ఆనందంతో చూడే మునివర్యుని వద్ద సెలవు తీసుకొని దంపతులిద్దరు సంబరంగా గదిలి నందికొండకు వాళ్ళు చేరుకున్నారమ్మా దేవుడిచ్చినట్టి బిడ్డగాను తలచి వీరభోజయచారి వీర పాప మాంబ ఎంతో గారాభంగా పెంచుకుంటుండ్రమ్మా ఏకకాలంలో సకల శాస్త్రాలు ఆ బాలుడు నేర్చుకుంటుండమ్మా ఏకకాలంలో సకల శాస్త్రాలు తల్లిదండ్రులు ఆచర్యపోయే తీరుగా వేదాలు వల్లె వేస్తున్నాడమ్మా తల్లిదండ్రులు ఆచర్యపోయే తీరుగా ఓయమ్మ
ఎమ్మలార మాయమ్మలార ఇంతింత బాలుడు పెరుగుతున్నాడే ఓ ఎమ్మలార మాయమ్మలార ఓ ఎమ్మలార మాయమ్మలార సకల విద్యల్లో నారి తేరిందే ఓ తల్లులార మా బిడ్డలార ఓ తల్లులార మా బిడ్డలార పెద్దలపై తండ్రి భక్తి కలిగి ఉండే ఓ ఎమ్మలార మాయమ్మలార మరికొంతకాలము గడిచిపోతుండగా వీరభోజేచారి స్వర్గస్థుడాయే అప్పటికీ వీరప్పయ్య వయసు 14 ఏళ్ళు నిండుతూ ఉండే తీర్థయాత్రలు చేయదలుచుకొని ఆ బాలుడు తల్లి చెంతకు చేరే ఓ ఎమ్మలార మాయమ్మలార తన నిర్ణయాన్ని తల్లికి చెప్పే ఓ ఎమ్మలార మా తల్లులారా అది విన్నా తల్లి అదిరిపడ్డాదమ్మ కొడుకును గుండెకు హత్తుకున్నాదమ్మా భర్త దూరమై బాధపడుతున్నా నువ్వు కూడా నన్ను విడిచిపోకందమ్మా ఏకాకినై నేను ఎవరి తోడు లేక ఎవరి కోసం ఇంకా బతకాలందమ్మా ఓ ఎమ్మలార వీర పాప మాంబ గొడగొడ తల్లి రోదించేనమ్మా ఓ ఎమ్మలార ఓ భక్తులారా ఓ తల్లి ఈ మాయా జీవిపై మమకారం తగదే నా తల్లి కంట నీరు దియ్యకే ఓ తల్లి ఈ మాయా జీవిపై మమకారం తగదే నా తల్లి చేస్తూ ఎన్నో చిత్రవదలు అనుభవిస్తున్నారు నీవికనైనా ఈ నిజతత్వాన్ని తెలుసుకొని నాకు సెలవిప్పించమ్మా భక్తులారా విధంగా చిన్నారి వీరప్పయ్య తల్లికి తత్వబోధ చేసిన ఆ తల్లి సమాధానముగాక వీరప్పను విడువలేక కలకల రోధిస్తుంటే అప్పుడు వీరప్పయ్య తల్లికి తన విశ్వరూపం చూపెడుతున్నాడే ఆ రూపము చూసి ఆ తల్లి ఆ క్షణమే మూర్చిల్లే ఓయమ్మ
తల్లిని దీవించి వీరయ్యా అక్కడి నుంచి కదలిపోయిండే మాయమ్మ. ఎన్నెన్నో క్షేత్రాలు దివ్య ప్రదేశాలు పడమారమ నంద్రి శ్రీశైల క్షేత్రాలు దక్షిణాన ఉన్న పక్షి తీర్థాలను దర్శించుకుంటా స్వామి బయలెల్లిపోతుండు దర్శించుకుంటా స్వామి బయలెల్లిపోతుండు హరిపురం చేరుకొని ఆ స్వామి తపదీక్షల మునిగేనమ్మా వీరప్ప శివుని అంశతో నీ బుట్టే బోయమ్మా నంద భైరవ యోగి మాయమ్మ కాశ్మీర రాజ మేలే విజయ సింహరాజ పుత్రుడై జన్మించే ఆ శివుడే. అందాల యువరాజు భైరవ యోగి ఓయమ్మ అడవికి వేటకై బయలెల్లినాడే మాయమ్మ. అందాల యువరాజు భైరవ యోగి ఓయమ్మ అడవికి వేటకై బయలెల్లినాడే మాయమ్మ. వేటాడి వేటాడి అలసిపోయిందే ఓయమ్మ నీటికై యువరాజు వెతుకుతున్నాడే మాయమ్మ. వేటాడి వేటాడి అలసిపోయిందే ఓయమ్మ నీటికై యువరాజు వెతుకుతున్నాడే మాయమ్మ. అల్లంతా దూరాన సరయేరు చూసే ఓయమ్మా ఆవు ఒకటి నీళ్లు దాగంగా చూసే మాయమ్మా. అంతలో ఓ పులి ఆవును చూసి ఓయమ్మా ఆ వైపు పరుగున ఉరికి రాసాగే మాయమ్మా. ఆవును కాపాడ భైరవ యోగి పులిపైన గురి పెట్టి బాణం వేసిందే. గురి తప్పి బాణము ఆవు కుదలిగే ఓయమ్మా విలవిలలాడుతూ ఆవు మరణించే మాయమ్మా. ఆనంద భైరవుడు అదిరి పడ్డాడే ఓయమ్మా అంతులేని భయ భ్రాంతుడైనాడే మాయమ్మా. గోహత్య పాతకం నాకంటేనంటూ గోడు గోడుమని గోసరిల్లిందే. అయ్యో ఎంత పాపం చేస్తిని, సాధు జంతువును ఉచితార్థంగా చంపి పరమ ఘోరమైన తప్పిదం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? ఈ పాపభారంతో జీవితం ఎట్లా గడుపుదు? అయ్యో ఎంతటి దుస్థితి ఇది. పాపభారమోపజాలక అయ్యో భైరవుడే దిక్కు తోచక కలకల రోజు కారడవుల్లోన కదులుతున్నాడే ఓయమ్మ. పాపభారమోపజాలక అయ్యో భైరవుడే దిక్కు తోచక కలకల రోజిస్తూ కారడవుల్లోన కదులుతున్నాడే ఓయమ్మ. ఎన్నెన్నో క్షేత్రాలు దర్శించుకుంటూ పుణ్య నదుల్లోన స్నానమాడిన గాని తన పాప భీతి తొలగిపోలేదమ్మా తన పాప భీతి తొలగిపోలేదమ్మా. తిరుగుతూ తిరుగుతూ ఆనంద భైరవుడు హరిపురమే చేరుకున్నాడమ్మా. వీరప్పను కంట చూసినాడమ్మా వీరప్పను కంట చూసినాడమ్మా. దివ్య తేజంతో వెలిగేటి ఆ వీరప్ప మార్గం చూపునని దీనవదనంతో స్వామి చెంతకు చేరి కరములు జోడించేవోయమ్మా. దీనవదనంతో స్వామి చెంతకు చేరి కరములు జోడించేవోయమ్మా. కనులు తెరిసినట్టి దేవుడు వీరప్ప కనుల ముందు ఉన్న భైరవుణ్ణి చూసి శివునిగా గుర్తించి చిరునవ్వు నవ్వే శివునిగా గుర్తించి చిరునవ్వు నవ్వే. ఆనంద భైరవ బాధపడకు, నువ్వెవ్వరో కాదు శివాంశ సంభూతినివి. నీ పాపభారం త్వరలోనే తొలగుతుంది. ముందు కాలంలోన దూదేకుల కులమునందున సైదులుగా పుట్టి
నాకు శిష్యునివై హిందూ మహమ్మదీయ మతవైరాన్ని కాలరాసే మహత్తర కార్యం చేసేదుంది. నీవింక గోహత్య పాపభీతిని వదిలి లోకాన జనులకు భక్తి జ్ఞానబోధనలు చేస్తూ గడుపు. ధన్యుని స్వామి, ధన్యుని. ఓయమ్మలారమాయమ్మలారా ఆనంద భైరవుని దీవించి పంపే ఓయమ్మలారమాయమ్మలారా ఓయమ్మలారమాయమ్మలారా అక్కడి నుంచి స్వామి కదులుతున్నాడే ఓ తల్లులారా మా బిడ్డలారా ఓ తల్లులారా మా బిడ్డలారా కారండ పడవులు దాటిపోతుండే ఓ భక్తులారా ఓ జనులారా ఓ భక్తులారా ఓ జనులారా హరిపురమునకు దగ్గరలోన బనగాని పల్లెని ఊరొక్కటున్నది. ఆ ఊరిలోన గరిమిరెడ్డి అత్తమాంబాను ఒక్క ఇల్లాలు ఉన్నది. స్వచ్ఛమైన మనసు గల్ల అచ్చమ్మకు ఆవుల మందలు ఎన్నో ఉండే ఓ ఎమ్మలార మా ఎమ్మలార అంతులేని సిరి సంపదలుండే ఓ తల్లులార మా బిడ్డలారా బనగాన పల్లెకు వీర బ్రహ్మంగారు రాత్రి జాము వరకు చేరుకున్నాడమ్మా. అత్తమ్మ ఇంటి ఎదురుంగా ఉన్నట్టి గుట్టపైన రాత్రి నిద్రించినాడమ్మా. తెల్ల తెల్లారంగ బ్రహ్మంగారిని అత్తమంబ చూసి పరుగున వచ్చే ఓ ఎమ్మలార మా ఎమ్మలార వింత గొలుపుతున్న స్వామిని చేరే ఓ భక్తులార ఓ జనులారా. అయ్యా ఎవరయ్యా నువ్వు? వేషం చూస్తే పిచ్చివానిలా ఉన్నావు, ముఖం చూస్తే దగదగ మెరుస్తుంది. ఏ ఊరు, ఏ రాజ్యం, ఎక్కడికి బయలెళ్ళినవయ్యా? అమ్మా, నా పేరు వీరంబొట్లయ్య అంటారు. నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు. ఓ పూట తిండి పెట్టి ఏదైనా పనిస్తే చేస్తానమ్మా. అనాథనైన నాకు ఏదైనా ఆధారం దొరుకుతుందని ఈ ఊరొచ్చాను. అయ్యో కొడుకా, నీకెవ్వల్లేరా, నువ్వేం బాధపడకు. నీకు కడుపు నిండా తిండి పెడతా. మా గోవులను కాస్తావా? తప్పకుండా కాస్తానమ్మా. అయితే రా. అమ్మలారాగో బ్రహ్మంగారు వీరంబొట్లయ్య నామముతోని అచ్చమ్మ గోవులు గాసే పనికి గుదిరిండు. పొద్దు పడవంగానే గోవుల తీసుకుని అడవి బాట పట్టిండు. కారండ పడవిలో ఆవులను ఒక్కచోట గుంపుగా చేర్చి వాటి చుట్టూ గిరిగిస్తున్నాడమ్మా. ఆ వీర బ్రహ్మంగారు చిత్రమేమిటో గాని గోవులన్నీ ఆ గీత దాటుతాలేవే ఓయమ్మా. ఆడి నుంచి గదిలినాడే బ్రహ్మయ్య, మరి ఏడి కంటబోతుండే మాయమ్మ. అక్కడికి దగ్గరున్నా బోతాటి చెట్టును చేరి తల ఎత్తి చూడంగా వింతగా చెట్టు ఆమంతము బ్రహ్మకు అందేనమ్మా. తాటి ఆకులను బ్రహ్మయ్య దింపేనమ్మా. తాటి ఆకులను బ్రహ్మయ్య దింపేనమ్మా. ఆకులను దింపగానే ఆ చెట్టు ఎప్పటోల నీలబడేనమ్మా. తాటి చెట్టు దగ్గరున్న రౌవల కొండనైతే ఆ స్వామి చేరుకున్నాడే ఓయమ్మా. కొండ గుహలోనికి బ్రహ్మయ్య నడిచి వెళ్ళిపోయినాడమ్మా ఆ దేవుడు.
రవ్వల కొండ గుహలో రాతి బండ మీద దివ్యంగా కూర్చున్నాడే స్వామి బ్రహ్మయ్య. తాటాకులు ధరిసినాడే ఆ గురు బ్రహ్మయ్య. కులజారి ముల్లాతోని ఆ తాటి ఆకుల మీద కాలజ్ఞానం స్వామి రచించుతున్నాడమ్మా. కాలజ్ఞానం స్వామి రచించుతున్నాడమ్మా. భవిష్యత్తు కాలంలోన జరిగేటి వింతలన్నీ బ్రహ్మంగారు చూడు ముందుగానే రాస్తుండమ్మా. బ్రహ్మంగారు చూడు ముందుగానే రాస్తుండమ్మా. పొద్దుగూకుతుండంగానే గోవులను దోలుకొని ఎప్పటోలే అచ్చం ఇంటికి చేరుకుంటున్నాడమ్మా. రాసినట్టి కాల జ్ఞాన పత్రాలను తెచ్చి గొయ్యి దైవి బ్రహ్మంగారు దాస్తున్నాడమ్మా. గడిచిపోంగా అచ్చమ్మ గోవులు చూడు ఊరందరి గోవుల కన్నా పుష్టిగా అవుతుండేనమ్మా. ఊరందరి గోవుల కన్నా పుష్టిగా అవుతుండేనమ్మా. అది చూసి కాపరులంతా అంతులేని ఆశ్చర్యంతో గోవులకు ఏం పెడుతుండో చూద్దామనుకున్నారమ్మా. గోవులకు ఏం పెడుతుందో చూద్దామనుకున్నారమ్మా. సాటుగాను కాపరులంతా బ్రహ్మయ్యను వెంబాడించి గోవుల చుట్టూ గీతా గీయంగా కంట చూసిరి. బ్రహ్మయ్య వెళ్ళడము ఆ కాపరులు చూసి మెల్లంగా గోవుల వద్దకు చేరినారమ్మా. మెల్లంగా గోవుల వద్దకు చేరినారమ్మా. మెల్లంగా గోవుల వద్దకు చేరినారమ్మా. అరే ఇదేంది ఏంకన్నా గాయనకి పసుల చుట్టూ గీత గీయంగానే ఒరే అక్క ఒక్క పశువు అన్న గీత దాటలేదేందే? గిదేం మంత్రమన్నా? యతి మంత్రమా అమ్మా అన్న. ముళ్ళుగట్టందుకు నువ్వు ఒక్కడి కొడితే గోజులన్నీ ఆగమాగమై ఉరక తలుగుతాయి చూడు. కాపరులంతా ఒక్కటైరి గోవులను అరుసుకుంటా దిలించా సాగిరి. కాపరులంతా ఒక్కటైరి గోవులను అరుసుకుంటా దిలించా సాగిరి. అరరే ముళ్ళు గర్ర తీసుకొని ఒడిసిరి గోజలను గిరిగీత దాటించా చూసిరి. అదిలించిన ఒక్కావు అదరదాయ ఎంతగా బెదిరించవైనా గోవులు బెదురవాయే. ఇట్లగాదని ఇద్దరు బ్రహ్మయ్య గీసినట్టి గీతను దాటావోయి గిర్రుమంటూ తిరిగి పడిరి. అదిగో ఆ గీత దాటుతుండగానే కాపరుల కన్ను సింహ చీకటాయ చూడే. ఆ గీత దాటుతుండగానే పోయి కాపరులు చూడే గొల్లుమంటూ వెనుదిరిగి పరుగులందుకున్నరే. అబ్బలబ్బముత్తుకుంటా కాపరులంతా గూడి అచ్చమ్మ ఇంటికొచ్చి సంగతంతా చెప్పంగా. ఇవింత చూద్దామని గరిమిరెడ్డి అచ్చమ్మ బయలెల్లి నాడమ్మ బ్రహ్మంగారి చెంతకు. అదిగో కాపరులు చెప్పినట్టుగానే గోవులన్ని గీతలోనే మేస్తుండేనమ్మా. కాపరులు చెప్పినట్టుగానే గోవులన్ని గీతలోనే మేస్తుండేనమ్మా. అరరే ఆ చిత్రాన్ని చూసుకుంటా వీరిపోయి బ్రహ్మమున్న గుహ చేరావచ్చనే.
బ్రహ్మయ్య దివ్యమైన కాంతులతో కాల జ్ఞానం రాస్తూ కనిపించే అచ్చమ్మకు సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తి ఓలే బ్రహ్మయ్య అగుపించా సాగనమ్మ గరిమిరెడ్డి అచ్చమ్మకు అదిగో గుండె నిండా భక్తి పొంగుతుంటే అచ్చమ్మ రెండు చేతులు జోడించిందే కంటబడకుండా ఓయమ్మ తన ఇంటి దారి వట్టినాదే పొద్దుగుకుతుండంగా బ్రహ్మయ్య ఎప్పటోలే గోవులతో వచ్చే ఓయమ్మ బ్రహ్మయ్య రాగానే అచ్చమ్మ స్వామి కాళ్ళ మీద పడే మాయమ్మ బ్రహ్మయ్య రాగానే అచ్చమ్మ స్వామి కాళ్ళ మీద పడే మాయమ్మ స్వామి నన్ను అనుగ్రహించు స్వామి నువ్వెవలో తెలువక నీతోటి గోజల గాయించిన నా తప్పులు గాసి దీవించు స్వామి నన్ను దీవించు నువ్వు సామాన్యం అనుకున్నా గాని కాదు సాక్షాత్తు పరందామునివే నా మీద దయచూపు స్వామి అచ్చమ్మ భక్తిని మెచ్చిన వీరం బొట్టు అక్కడికి దగ్గరున్న యాగంటి కొండకు అచ్చమ్మను తన వెంట తీసుకెళ్ళి బీజాక్షర మంత్రం ఉపదేశించేనమ్మా ఈ మంత్రము నువ్వు నిత్యము జపించుమన్నాడమ్మా బ్రహ్మయ్య నీ జన్మ ధన్యమగునని ఆ స్వామి అచ్చమాంబతోని చెప్పుతుండే ఓయమ్మా తరువాత అచ్చమ్మ బ్రహ్మంగారితోని ఓ స్వామి ఒక్క మాట నాతోని చెప్పవయ్యా కొండా గుహలో నా నువ్వు రాసేది ఏమిటంటూ బ్రహ్మంగారిని అడిగే అచ్చామంబా భవిష్యత్తు గ్రంథమని బ్రహ్మయ్య అచ్చమ్మతోని చెప్పబట్టే ఓయమ్మా దానిలో నా రాసేది ఓ తల్లి దేవ రహస్యాలు అంటుండే బ్రహ్మయ్య అచ్చమాంబా అది కాలజ్ఞానం సామాన్య జనులకు అర్థం కావు గాని నీవు బ్రహ్మజ్ఞానం పొందినదానివి కాబట్టి చెబుతాను విను వినవమ్మ ఓ అచ్చమాంబ నేను వివరంగా చెప్పేదా భవిష్యత్తు బోధ వినవమ్మ ఓ అచ్చమాంబ కలియుగము 5000 ఏళ్లలోపున జరిగే వింతలెన్నో వివరించేదా వినవమ్మ ఓ అచ్చమాంబ నేను వివరంగా చెప్పేదా భవిష్యత్తు బోధ వినవమ్మ ఓ అచ్చమాంబ ఉల్లిగడ్డకు ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులెందరో గుట్టుకొచ్చేరు వావి వరసలు లేక విరహ వేదనతోని స్త్రీలంత పురుషుల వెంటబడుదురు ఆకాశమందున పొగ మంటలొచ్చేను పగటేల గ్రామాల్లో నక్కలు అరిచేను బండలు పగిలి గాలి దుమారంలో ఆకాశ మార్గాన గద్దల్లా ఆడేను వినవమ్మ ఓ అచ్చమాంబ ఆ మహానంది చాటు మహిమలెన్నో బుట్టు వినవమ్మ ఓ అచ్చమాంబ ఉత్తర దేశాన వైశ్యకులమూనందు ఉత్తమ గాంధకుడు సత్యంగా జన్మించి ఏకునే చేపట్టి మేకుల మారేను స్వరాజ్యమే సంపాదించి పెట్టేను అద్దంకి సీమలో యాదవునింత బుద్ధునంతటి వాడు జన్మించునమ్మా అర్ధరాత్రి పూట సూర్యుడు ఉదయించి ఆకాశమే ఎర్రబడుచుండునమ్మా వినవమ్మ ఓ అచ్చమాంబ గొడ్రాల కడుపు నందు బిడ్డలు పుట్టేరు వినవమ్మ ఓ అచ్చమాంబ బ్రాహ్మణులకేమో పీటలు వేసేరు మాలలకేమో మంచాలు వేసేరు భూమి వనికి గ్రామముండమో పూలంతా ముత్తైదువలుగా మారిపోయేరు వేప చెట్టుకు అమృతంగానేను రాతి గుండ్లకు చీము నెత్తురుగారేను హంపి వీరూపాక్షి 2 గంటల నడుమ అగ్ని వర్షాలే గురిసేనమ్మా
వినవమ్మ ఓ అచ్చమాంబ అర్ధరాత్రి గంట శబ్దాలు మ్రోగేను వినవమ్మ ఓ అచ్చమాంబ ఇంద్రకీలాద్రిన తొమ్మిది మూరల స్త్రీ బుట్టి పాపుల తలలు గోసేనమ్మ మనుషుల్లాగా చీమలే చదువు నేర్చేను కొత్త పేటలోన కోతి మాట్లాడును పదహారు చేతుల కామిని పుట్టి గండి కోట మీద గిరగిర్ర తిరిగేను స్త్రీలు కొందరు పురుషులుగా మారేరు పురుషులు కొందరు స్త్రీలయ్యి తిరిగేరు వినవమ్మ ఓ అచ్చమాంబ కురుక్షేత్రమూలే జనులు నరుకుకు సచ్చేరు వినవమ్మ ఓ అచ్చమాంబ కంచి కామాక్షమ్మ కన్లెర్ర చేసేను కాశీలో గంగమ్మ మాయమైపోయేను బిలం కామాక్షమ్మ నెత్తురు గక్కేను శ్రీ వెంకటేశ్వరుని కుడిభుజ మదిరేను కృష్ణమ్మ నీరు ఉప్పొంగి పారేను కనకదుర్గా ముక్కు పుడకను తాకేను ఏడు కొండలా ఎంకన్న సొమ్మంత తోడు దొంగలా పాలైపోయేను వినవమ్మ ఓ అచ్చమాంబ పంచపాతకాలు ఈ లోకాన్ని ఏలేను వినవమ్మ ఓ అచ్చమాంబ వినవమ్మ ఓ అచ్చమాంబ పంచపాతకాలు ఈ లోకాన్ని ఏలేను వినవమ్మ ఓ అచ్చమాంబ అచ్చమాంబ ఇంతే కాదు ఇంకా అనేకమైన వింతలు ఈ కలియుగాన జరగబోతున్నాయి పాపకార్యాలు విడిచి ఎల్లప్పుడూ నన్ను నమ్మి ధ్యానించిన వారు మాత్రమే ఈ భూమిపైన మిగులుదురు తల్లులారా బ్రహ్మయ్య చెప్పే మాటలు వింటూ ఆశ్చర్యంలో మునిగింది అచ్చమ్మ నా జన్మ ధన్యం చేశావు స్వామి అంటూ ఆ అచ్చమ్మ బ్రహ్మంగారికి పరమ భక్తురాలై స్వామివారు కాల జ్ఞానము రాయడానికి ఒక లోమఠం నిర్మించి ఇచ్చిందే ఆ గరిమిరెడ్డి అచ్చమాంబా ప్రతిరోజు భక్తితో నీ అచ్చమ్మ స్వామి సేవ చేస్తుందే బోయమ్మ ఒకనాడు అచ్చమ్మ కొడుకును తన వెంట తీసుకొచ్చిందే మాయమ్మ ఓ స్వామి బ్రహ్మయ్యా వీడు నా కొడుకయ్యా వీని పేరు స్వామి బ్రహ్మానంద రెడ్డి నిన్ను దర్శించంగా ఆరాటముండే గాని ఆ భాగ్యము లేక అల్లాడుతున్నాడనే పాలుణ్ణి చేరదీసే బ్రహ్మయ్యా వాని తల మీద చెయ్యి పెట్టే ఓయమ్మా నా దిక్కు చూడమంటూ బ్రహ్మయ్యా బాలునికి చెప్పేనే ఓయమ్మా కళ్ళు తెరిసి బాలుడు చూపు వచ్చి పట్టరాని ఆనందంతో చిందులసే ఓయమ్మలార మాయమ్మలార కండొచ్చిన బ్రహ్మానంద రెడ్డి ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార కనబడ్డొల్ల కల్ల విషయము చెప్పే ఓ తల్లులార మా బిడ్డలార ఓ తల్లులార మా బిడ్డలార ఊరంత బ్రహ్మయ్య మహిమలు చాటే ఓ భక్తులార ఓ జనులార స్వామి మహిమను తెలిసి ఊరూరు కలిసి బ్రహ్మము చెంతకు చేరవస్తున్నారు బ్రహ్మము గారి బోధన వింటూ భక్తి మార్గాన పయనిస్తూ ఉన్నారు దివ్యమైన స్వామి బోధనలు వినగా భక్తుల బాధలు తొలుగుతున్నాయే ఓ ఎమ్మలార మాయమ్మలార అనుమానాలన్నీ తీర్చుతున్నాడే ఓ తల్లులార బ్రహ్మము గారు అందరూ వీరప్ప మహిమలే పొగడంగా బనగాన పల్లెన వాబుకు తెలిసే
వీరప్పమై నేందో కండార దూడంగా ఒకనాడు విందుకు ఆహ్వానించే వీరప్పను పరీక్షించన బాబు మాంసభక్షాదులను పల్లెంలో పెట్టే ఓయమ్మలార మాయమ్మలార వస్త్రం గప్పి స్వామి ముందుకు తెప్పించే ఓ తల్లులార ఓ భక్తులారా ముందుగానే అంత గుర్తించినట్టి వీరప్ప దానిపై వస్త్రాన్ని దీయగా మధుమాంసాలు మాయమైపోయి ఘుమఘుమలాడే పూలుగా మారే ఆ వింత చూసి కడపన బాబు ఆశ్చర్యంతో స్వామి చరణాలు చేరే ఓ ఎమ్మలార మాయమ్మలార నా తప్పు మన్నించమని వేడుతుండే ఓ భక్తులార కడపన బాబు. లేనాయన, నీకొక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ స్థిరచిత్తంతో పాలన సాగించు. కుల మత వర్గ భేదాలను రూపుమాపి ప్రజలందరినీ సమాన దృష్టితో పరిపాలించు. స్వామి, మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. మీరు రాస్తున్న కాలజ్ఞానం నాకు వినిపించి నన్ను పునీతుణ్ణి చెయ్యండి స్వామి. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. పల్నాటి సీమలు మాంకాలి బుట్టి పల్లెలు పట్టణాలు నాశనం చేసేను స్త్రీల కళ్ళ నుంచి రక్తాలు గారేను. ఊరూర మాదండి శక్తొక్కటి ఉట్టి మాపటి వేలల్లో మేకపోత ఎరుచు అరుపు విన్న జనులు అదిరి పడి చచ్చేరు. మనుషులతో మాయశక్తి మాట్లాడేను కాశీ దేశంలోన కలహాలు రేగేను. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. పల్నాటి సీమలు బ్రాహ్మణుని ఇంట కరక చెట్టుకు చింత కాయలుగా సేను బ్రాహ్మణులెందరో కులభ్రష్టులయ్యేరు. పాపల పంచాంగం పనికి మారిపోవు పంచములే పంచాంగాలు చేత బట్టి ఊరూరు తిరిగేరు మున్ముందు కాలాన. దుమ్మరులే దొరలయ్యి సబ్బన్న రాజ్యాలనే నేరు మున్ముందు కాలాన. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. నాగయ్యను ఏడు ఏండ్లున్న బాలుడు నాలుగు వేదాలు గడగడ చదివేను బనగాన పల్లే పెద్ద పట్నమగును. ఏడేళ్ల పడతీకి పిల్లలు పుట్టేరు పులిమేక ఒకరేవు నేనీళ్లు దాగును కుక్కలు గుర్రాల నురికించి చంపేను. జీవ జంతువులన్నీ చనిపోతున్నామని మనుషులోనే మాట్లాడి మరణించేను. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. ఏనుగు కడుపున పంది జన్మించేను పంది కడుపున కోతి ఉట్టేను ఎర్ర చీమ ఏనుగోలే అగుపించును. మూడు కాళ్ళ ఆవు కడుపునకడు పుట్టి మనుషులతో వీతండావాదమే చేసు ఉత్తర దేశము కత్తుల చేతెగును. నోట్లో బుబ్బలు పుట్టి నెత్తురు గక్కుచున్నడి నెత్తులు వలిగి చచ్చేరు కొందరు. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం.
తిరుపతి కొండపై ఓ శక్తి జన్మించి మిట్ట మధ్యాహ్నం మిరుమిట్లు గొలుపుతూ పాతాల గంగకు స్నానానికెళ్ళేను. వనితలే వస్త్రాలు బరువంటూ దలిచేరు సిగ్గుమానం విడిచి ఆటలే ఆడేరు కర్ణాటక లక్ష్మి చెలించిపోయేను. నేల మీది మనిషిని ఇంగికే ఎగిరేను గాలితో వార్తలు లోకమంతా వినును. వినవయ్య వినవయ్య కడప నవాబు మా తత్వకాల జ్ఞానము ఈ కలియుగాన జరుగు ఘోరం. వినవయ్య వినవయ్య కడప నవాబు మా తత్వకాల జ్ఞానము ఈ కలియుగాన జరుగు ఘోరం. నవాబును దీవించి బ్రహ్మయ్య బలగాన పల్లెకు చేరుకున్నాడమ్మా. అంతలో బ్రహ్మాంశ సంభూతుడై నట్టి అన్న జైడు కూడా చేరవచ్చిండమ్మా, అన్న జైడు కూడా చేరవచ్చిండమ్మా, అన్న జైడు కూడా చేరవచ్చిండమ్మా. ఇంత గొలిపే వీర బ్రహ్మంను చూసి ఓ ఎమ్మలారో అన్న జైడు, ఇంత గొలిపే వీర బ్రహ్మంను చూసి ఓ ఎమ్మలారో అన్న జైడు. చేతులు జోడించి శరణంటూ మొక్కే మా ఎమ్మలారో అన్న జైడు, చేతులు జోడించి శరణంటూ మొక్కే మా ఎమ్మలారో అన్న జైడు. స్వామి, ఎన్నో క్షేత్రాలు తిరిగినా దొరకని మనశ్శాంతి నిన్ను చేరగానే దొరికింది. నీలో ఏదో మహాదివ్యశక్తి ఉంది స్వామి. నన్ను చేరదీసి నీ దివ్య బోధనలతో నన్ను పావనని చేయండి స్వామి. బ్రహ్మాంశ సంభూతుడైన అన్నాజయ్యని గుర్తు పట్టిన వీర బ్రహ్మం గారు ఆ సంగతి చెప్పి అన్నాజయ్యనికి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించేనమ్మా, ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించేనమ్మా, ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించేనమ్మా. అచ్చమ్మతో ఇచ్చట ఉండుమనే ఓ ఎమ్మలారో బ్రహ్మం గారు, అచ్చమ్మతో ఇచ్చట ఉండుమనే ఓ ఎమ్మలారో బ్రహ్మం గారు. వచ్చటి భక్తులకు జ్ఞానం పంచుమనే మా ఎమ్మలారో అన్నాజయ్యనితో. అచ్చమాంబ, నేనింక నా కులవృత్తిని చేయడానికై కందిమల్లయ్యపల్లి వెళ్తున్నాను. నేను రాసిన 14,000 కాలజ్ఞాన పత్రాలను మీ ఇంటి పక్క గోతిలో దాచాను. కొంతకాలానికి ఆ గోతిపైన ఒక చింత చెట్టు మొలుస్తుంది. దాని కాయలన్నీ కాటుక పట్టి ఉంటాయి. ఏదైనా అవాంతరం ఊరికి వస్తే ఆ చెట్టు పంగల నుండి ఎర్రటి ద్రవం కారుతుంది. ఆ ద్రవం ఎండిపోయి కుంకుమలా మారిపోతుంది. అన్నాజయ్యనితో పాటు నీవు భక్తులకు జ్ఞానబోధనలు చేస్తూ గడుపు. ఇక నాకు సెలవిప్పించండి. భక్తులను దీవించి బ్రహ్మయాగో బయలెల్లిపోతుండేవో అమ్మా, భక్తులను దీవించి బ్రహ్మయాగో బయలెల్లిపోతుండేవోయమ్మా. కందిమల్లయ్య పల్లె దేవుడు ఇగ చేరని వచ్చినాడే మాయమ్మా, కందిమల్లయ్య పల్లె దేవుడు ఇగ చేరని వచ్చినాడే మాయమ్మా. పోతులూరి వీరా బ్రహ్మేంద్రునిగా స్వామి వడ్రంగి పనులను చేపట్టినాడమ్మా. వచ్చేటి జనులకు ఏవో బోధనలు చేస్తూ పిచ్చి వీరయ్యగా పిలువబడుతుండేనమ్మా, పిచ్చి వీరయ్యగా పిలువబడుతుండేనమ్మా. ఎవ్వరేమన్నగాని బ్రహ్మయ్య చిన్న చిరునవ్వు నవ్వుతుండేవోయమ్మా. పనిముట్లు చేసి ఇస్తూ ఆ స్వామి కాలాన్ని గడుపుతున్నాడే మాయమ్మా, ఒకనాడు ఆ గ్రామ పెద్దలంతా గుడి కోలేరమ్మ తల్లి జాతర కోసమై చంద వసుళ్ళను చేసుకుంటా వచ్చి బ్రహ్మం గారిని చందాడిగీరమ్మా, బ్రహ్మం గారిని చందాడిగీరమ్మా. పేదవాణ్ణి నేనయ్యా పెద్దల రానా వద్ద ఏమి లేదనే బ్రహ్మయ్యా, ఇంత చెప్పినా వినక పెద్దలంతా చందయ్యకుండా గదలమని రేవోయమ్మా. అయ్యలారా, మీరు ఇంత పట్టుబడితే నేనేం చెయ్యలేను. సరే, ముందు మీ అమ్మవారి దగ్గరికి వెళ్దాం పదండి. ఆ తల్లి ఎట్లా సెలవిస్తే అట్లా చేద్దాం. ఓహో, ఆ పోలేరమ్మ నీకు సెలవిస్తుందా? చూద్దాం పదా.
అమ్మ గుడిని చేరిండు. కాపులు కరుణాలు ఊరి జనాలు కూడా అమ్మవారి వద్దకు చేరుకోగా బ్రహ్మంగారి గురించి ఆ గ్రామ మునసబు చెప్పుతూ చుట్టదీసి నోట్ల పెట్టుకున్నాడమ్మా. ఆ గ్రామ పెద్ద అగ్గి కొరకు అటు ఇటు చూడంగా వీర బ్రహ్మయ్య ఏమనే ఓయమ్మ పోలేరమ్మతో నీ మునుసబు అగ్గి తెప్పించమంటావా అనబట్టనే. పోలేరమ్మతోనే అగ్గి తెప్పిస్తావా అయ్యలారా చూడండి ఈయన గారు పోలేరమ్మనే పిలిచి అగ్గి తెప్పిస్తాడట. పోలేరు ఓ పోలేరు, మునసబు గారి చుట్టకి నిప్పు కావాలంట, తెచ్చివమ్మా. ఆ వింత చూడగానే ఆ ఊరి భక్తులకు మైకమేదో కమ్మినట్టయింది. ధనధన దప్పులు మోగించుకుంటూ కాళ్ళ గజ్జలు గట్టి పూనకాలు ఊగుతూ ఆ పోలేరమ్మ ముందు చిందులేస్తున్నారే. ఓ తల్లులారా, ఏగుతుంటే గణగణ గంటలు మోగుతుంటే మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ ఎందుకోవమ్మో పల్ల జడలా పోలేరమ్మా. ధనధన దప్పులు ఏగుతుంటే గణగణ గంటలు మోగుతుంటే కొలుపులన్నీ మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ ఎందుకోవమ్మో పల్ల జడలా పోలేరమ్మా. రుద్రరూపమే ఎత్తాలమ్మా క్షుద్ర శక్తులను దుంచాలమ్మా. ఊరిమి చూడాలమ్మా ఊరి పీడలన్నీ ధర్మాలమ్మా. అమ్మా పోలేరమ్మా ఇల్లు పల్లె మా ఇల్లు పల్లె మా ఇల్లు పల్లె సల్లగుంచమ్మో ఎల్లలో కలేలే పోలేరమ్మా. ఇల్లు పల్లె సల్లగుంచమ్మో ఎల్లలో కలేలే పోలేరమ్మా. పచ్చని పందిర్లు వేసేదమ్మా పండుగలే జరిపించేదమ్మా. అమ్మా పోలేరమ్మా తల్లి సేవలన్నీ మా సేవలన్నీ మా సేవలన్నీ అందుకోవమ్మో దివ్యశక్తి పోలేరమ్మా. సేవలన్నీ అందుకోవమ్మో దివ్యశక్తి ధన దప్పులు ఏగుతుంటే గణగణ గంటలు మోగుతుంటే మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ ఎందుకోవమ్మో పల్లె జడలా పోలేరమ్మా. మా కొలుపులన్నీ ఎందుకోవమ్మో పల్లె జడలా పోలేరమ్మా. నందామయ గురుడ నందామయ ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయ. నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ.
రంకువారు రచ్చబండకు వచ్చేరు బొంకువారి మాట చెల్లేనయ్యా. ఈత చెట్టొక్కటి రాకిల్లు పడుకోని తెల్లవారంగనే లేచేనయ్యా. మూడు రోజుల బిడ్డ ముచ్చట్టు పెట్టేను మేకయే మనిషిగా అవతారమెత్తేను. నందామయా గురుడ నందామయా ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయా. నందామయా గురుడ నందామయా కాలజ్ఞానమిన్నడు కల్లగా బోధయా. ఆకాశము నుంచి అగ్ని పిడుగులు రాలు సూర్య చంద్రులు దిశలు దప్పేనయ్యా. అహోబిలమున ఉప్పు స్తంభానికి కొమ్మ బుట్టి జాజి పూలు పూసేనయ్యా. చదువులా తల్లిని అంగట్లో అమ్మేరు కన్న తల్లులే తమ బిడ్డలను అమ్మేరు. నందామయా గురుడ నందామయా ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయా. నందామయా గురుడ నందామయా కాల జ్ఞానమిన్నడు కల్ల లగా బోధయా. మంచి నీళ్లకు లంచం ఇచ్చేరు మున్ముందు ఒకరి సొమ్ములొకరి దోచేరయ్యా. నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడేను కాల జ్ఞాన బోధ చేసేనయ్యా. అతి ఘోరమైనట్టి కరువులు వచ్చేను అరిగోసలతో జనులు అల్లాడి సచ్చేరు. నందామయా గురుడ నందామయా ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయా. నందామయా గురుడ నందామయా కాల జ్ఞానమిన్నడు కల్లగా బోధయా. నాలుగు నిలువుల ఆజానుబాహులు కలియుగాన అవతరించేరయ్యా. వీరభోగ వసంతారాయులామణి జనులను నమ్మించ చూసేరయ్యా. నన్ను ధ్యానించిన భక్తులే వారిని నమ్మి మోసపోక మెదిలేరయ్యా. నందామయా గురుడ నందామయా ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయా. నందామయా గురుడ నందామయా కాల జ్ఞానమిన్నడు కల్లగా బోధయా. నాయనలారా, నేను కలియుగం 5000 ఏళ్ల తరువాత వీరభోగ వసంతరాయునిగా తిరిగి వచ్చాను. అప్పటికి పుణ్యస్త్రీలు పుణ్యపురుషులే బ్రతికేరు. మీరంతా ఇక నుంచి నీది నాది చిన్న పెద్ద పేద ధనిక కుల మత భేదాలను విడిచి భక్తి శ్రద్ధలతో గడుపుతూ మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఓయమ్మలార మాయమ్మలార ఎందర బ్రహ్మయ్య భక్తులైనారే. ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార జ్ఞాన బోధనలు వింటున్నారే. ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార బ్రహ్మం గారిని సేవించుతుండ్రే. ఓ తల్లులార ఓ భక్తులారా బ్రహ్మం గారు పల్లె పల్లె తిరిగి జ్ఞాన బోధలు చేస్తూ పెద కొమర్లాను గ్రామము చేరగా గ్రామనొక్క విశ్వ బ్రాహ్మణుడంట పేరు శివకోటయ్య భార్య ప్రమదాంబ వారి సంతానంగా శ్రీలక్ష్మీదేవే. ఓ ఎమ్మలార మాయమ్మలార గోవిందమ్మగా అవతరించిందే. ఓ భక్తులార ఓ జనులారా పెళ్ళిడుకొచ్చిన గోవిందమ్మకు సంబంధాలెన్నో చూసిన గాని శ్రీమన్నారాయణుడి నా భర్త ఎవ్వరిని ఇష్టపడతలేదమ్మా. ఒక్కగానొక్క బిడ్డ మాటలు వింటూ దిక్కుతోచక బాధపడుతుండ్రే. ఓ ఎమ్మలారా తల్లిదండ్రులు